హాయ్ యువర్స్, ఎక్కడ ఉన్నాం చూసారా? మనం భీమిలీ బీచ్ దగ్గర ఉన్నాం. భీమిలీ బీచ్లో ఎంట్రన్స్ చూడండి ఇలాగా. అప్పుడు అందరూ ఆంగ్లేయులు అందరూ, అప్పుడు బ్రిటిష్ కాలంలో ఫ్రెంచ్ డచ్ వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళ గుర్తుగా ఈ విగ్రహాలు చూసారా? వాళ్ళ షేప్తో ఇక్కడ తయారైంది. ఈ పడవ నడిపిన వీళ్ళు, చేపలు, వాళ్ళు మామూలు మన అందరిలో అందరూ కలిపి ఉండేటట్టు ఈ చిహ్నంగా ఇలాగ ఎంట్రన్స్లో ఇలాగ పెట్టారు. చూశారు కదా, చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు, ఎంత బాగా చెక్కున్నాయో. ఇవన్నీ అప్పటి గుర్తులు, చాలా సంవత్సరాల క్రితం ఇవి. ఇవి ఫిషర్స్ మ్యాన్ అన్నమాట, చేపలు చేసినట్టు. చూసారా ఎంత బాగున్నాయో, చేపలు అమ్ముతున్నట్టు. చాలా ఎంతో ఇదిగా ఇక్కడ చెక్కారు ఇవి. ఇలాగా జాలర్లు ఇలాగ అన్నీ పట్టుకొని వెళ్తున్నట్టుగా ఇలాగ ఉంది. చూసారు కదా, ఇది మొదట ఇక్కడ ఎంట్రన్స్ కోసం పెట్టారు. ఇది మామూలుగా సాగర్ కన్య అలాగా స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు. అప్పుడు అల్లూరు సీతారామరాజు అందరూ విశాఖ జిల్లా వాసులే కదా, పాండరంగి గ్రామంలో ఉండేవాళ్ళు. చూసారా బ్రిటిష్ వాళ్ళని ఇలాగ సోలాలతోటి, అప్పుడు బాణము ఇవే కదా మనం వాడుకుండేవారు, అన్నీను ఆయుధాలు శత్రువులు తీయడానికి ఇలాగ బాణాలు వేసి ఇలాగ మనం సోలాలతోటి ఇలాగ బ్రిటిష్ వారిని హతమార్చినట్టు చూపిస్తున్నారు. చూసారా ఈ విగ్రహాలు అప్పుడు గుర్తుగా ఇలాగ ఇక్కడ పెట్టారు భీమిలీలోని బీచ్ దగ్గర. ఇది చూశారు కదా, అల్లూరు సీతారామరాజు ఇలాగ బీచ్ చుట్టూ చూశారు కదా, ఇలా కొండలు, ఇదంతా ప్రకృతి. ఇక్కడ బీచ్ ఎంట్రన్స్లో మదర్ తెరిసా విగ్రహాన్ని పెట్టారు. ఇలాగ యేసుప్రభుది ఇలా గొర్రెలు అవి పెంచుతున్నట్టు చూశారు కదా, మదర్ తెరిసా. ఇది డచ్ వాళ్ళది, ఫ్రెంచ్ వాళ్ళది, బ్రిటిష్ వారి తాలూకా సమాధులు ఉండే ఏరియా. అప్పుడు కూడా చాలా సంవత్సరాల క్రితం 5 జూలై 1762 నుంచి 1945 వరకు ఉండే అప్పుడువి ఇవన్నీ, అంతవరకు జరిగే ముఖ్యమైన వాళ్ళ దీనివి సమాధులన్నీ ఇక్కడ పెట్టారు. దాని బోర్డు ఇది ఇలాగ మనందరికీ తెలియాలని ఇలా పెట్టారు. చూసారా సమాధులు, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళవి, ఫ్రెంచ్ ముఖ్యమైన బ్రిటిష్ వాళ్ళవి, ఫ్రెంచ్ వాళ్ళవి, డచ్ వాళ్ళవి, అందరివి ఇంపార్టెంట్గా ఉండే వాళ్ళందరివి కూడా సమాధులు. మనకు చాలా ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి, ఇది 1935 అంట, అలాగ ఒక్కొక్క డేట్ కనబడుతుంది 1922, అలాగ మొత్తం 1762 నుంచి ఉన్నవి ఇవి. అప్పటి నుండి అందరు ముఖ్యమైన అందరు సమాధులు చాలా నీట్గా మనకు కనిపిస్తున్నాయి. చూశారు కదా, ఇలాగ ఎవరికి ఏ షేపు అలవాటైతే ఆ షేప్లో వాళ్ళు సమాధులు ఇక్కడ పెట్టారు. ఇవన్నీ మనకి ఒక హిస్టరీ ఇలా తెలుస్తుందని ఇలా చుట్టూ ప్రహరీ కట్టి అప్పటి నుంచి ఇలాగ ఇక్కడే ఉంచారు ఇవి మనకు అనిపించేటట్టు. కాబట్టి అందరు చూస్తారనే ఉద్దేశంతో ఇలాగ నేను వీడియో తీస్తున్నాను. చూడండి అందరూ ఎంత ఇంపార్టెంట్గా ఉన్నవాళ్ళు, సరే డీమిస్ అట సిస్టర్స్ అండ్ అందరూ ఉన్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఐడెంటిఫై ఉన్న వాళ్ళందరివి, బ్రిటిష్ వాళ్ళవి, ఫ్రెంచ్ వాళ్ళవి, డచ్ వాళ్ళవి, అందరివి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఎంట్రన్స్, ఇది భీమిలి బీచ్కి దూరంగా ఉంది అందుకనే చూపిస్తున్నాను. ఇవన్న బీచ్, సరే ఇది ఎంట్రన్స్ కదా, ఇలాగ వచ్చాము ఇప్పుడు దీనిది. ఇది ఈ సమాధులు కదా, ఇవ్వండి దీనికి దూరంగా బీచ్. అటు అంత కొండలు, ముందు చూసారా అంత బీచ్ ఇలాగ ఉంటుంది. అందరూ వస్తున్నారు బీచ్కి. ఇదిగో చూశారు కదా భీమిలీ బీచ్, ఇది అందరూ సండే కదా చాలామంది బీచ్కి వచ్చారు. చూసారా సీ ఎంత ఇదిగా ఉందో. బీచ్ దగ్గర ఇలాగ బుద్ధుడి విగ్రహం, ఇలాగ స్టార్స్ అన్నీ ఉంటాయి. Thank you.
ఇది చూసారు కదా, ఇది భారత ప్రభుత్వం నౌకాయాన యంత్రాలయం. ఇది భీమునిపట్నం దీపస్తంభం అన్నమాట. ఈ దీపస్తంభం వల్ల దీప నౌక నిర్వహణలన్నీ చూపిస్తుంటుంది. ఇది లైట్ హౌస్ అంటారు దీన్ని, దీపస్తంభం కదా లైట్ హౌస్ అంటారు. ఇలాగా ఇవన్నీ చరిత్ర చాలా సంవత్సరాల క్రితం కదా, అప్పుడు 1700 సంవత్సరాల క్రితం ఉంది. బీచ్లోకి వెళ్ళడానికన్నీ ఇలా పెట్టారు ఫిష్ లాగా, షార్ప్ చాప్ లాగా, షాపు అన్నీ పిల్లలు కొనుక్కోవడానికి. చందన ఫోటో గాంధీ తాత విగ్రహాలు. గాంధీ తాత అబ్బాయి కర్ర పట్టుకొని తెచ్చినట్టు చూసారు. బీచ్లో సాగర కన్యలా ఫోటో చూడండి. ఫిషర్ మ్యాన్ చూసారా విగ్రహం ఎలా పెట్టారో. ఈ భీముల బీచ్ దగ్గరే పెట్టారు, రెండు చేతులతో చేపలు ఇలా పట్టుకున్నట్టు. మధ్యలో బుద్ధుడు, ఇటు బౌద్ధ భిక్షువులు ఉన్నట్టు అంటే శిష్యులు. ఇలాగా మొత్తం 5 విగ్రహాలు ఉన్నాయి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్, బీచ్ దగ్గర ఎంత వాతావరణం చాలా ఎంత ప్రజెంట్గా ఉందో. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం పెట్టారు చూసారా, అది భీమిలి రిసార్ట్స్. అది బీచ్ దూరంగా ఉంది, భీమిలి రిసార్ట్స్. అది ఇక్కడ భీమిలి బీచ్లో, బీచ్ దగ్గర బీచ్ వ్యూ చూడాలి అంటే ఇగోండి నోవటాల్ వాళ్ళది భీమిలి రిసార్ట్స్ నోవటాల్ హోటల్ ఇది ఉంది. చాలా బాగుంటుంది, ఇక్కడ ఇక్కడ స్టే చేయొచ్చు కూడాను. ఇది విశాఖపట్నంకి చూసారా, ఇది నోవటాల్ హోటల్ రిసార్ట్స్ భీమిలి రిసార్ట్స్ అంటారు నోవటాల్ వాళ్ళది. ఆ వెనక్కి గుడి చూసారా కొండ మీద నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఇది వైజాగ్ కాంప్లెక్స్కి 28-30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి వచ్చి భీమిలిలో ఇలా స్టే చేయాలంటే ఈ హోటల్ ఇక్కడ మనకి బీచ్ దగ్గరే ఉంది. రిసార్ట్స్ చాలా బాగుంటుంది, స్టే చేయొచ్చు. చూసారా బీచ్ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. ఇలాగా డాల్ఫిన్ చూసారు కదా, సముద్రంలోనే సాగర కన్య విగ్రహం ఉంది. కరకాలు వస్తున్నాయి కదా చూస్తున్నారు. ఇది సాగర కన్య విగ్రహం, అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇసుక కూడా చూసారా చాలా నీట్గా బాగుంటుంది. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి, గవ్వలు బాల్స్ పిల్లల కోసం. సండే ఈరోజు అందరూ వచ్చారు చూసారా బీచ్లో చాలా మంది. ఎండగా ఉన్నా కూడా
మధ్యాహ్నం పూట కూడా ఇంత జనాలు ఉన్నారు. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు అందరు సీలో స్నానాలు చేయడానికి. పిల్లలు పేరెంతలు కొడుతున్నారు చూశారు కదా, సండే కదా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా వెహికల్స్ తోటి చూసారా అందరు వస్తున్నారు. ఇది చూసారా సముద్రం కదా, అదిగోండి అదంతా పడవలు ఉన్నాయి కదా, పడవల అవతల కెరటాలు కనిపిస్తున్నాయి కదా, అదంతా సముద్రం. ఇది కూడా సముద్రం అనుకుంటున్నారు కదా, కాదు భీమిలిలో ఇదే ఎక్కడ ఉన్న వింత అందరికి తెలుసుకోవాల్సింది. అది సముద్రము, ఇదేమో నది, గోస్తాని నది అంటారు. ఇది పవిత్రమైన నది, ఇక్కడ సముద్రం కలిసే చోటు కాబట్టి ఇది చాలా పవిత్రమైన స్థలం అని పౌర్ణమికి కార్తీక మాసంలోని ఎప్పుడు కూడా పౌర్ణమి వచ్చినప్పుడు గ్రహణాలు పడేటప్పుడు అలాంటప్పుడు ఇక్కడ పవిత్రం అనేసి స్నానాలకు వస్తారు. ఇక్కడ నీరు చూసారా ప్రశాంతంగా ఉంటాయి. ఇది కెరటం గట్ట రాదు ఎందుకంటే నది కదా, ఇది మంచి నీళ్ళు నది, అది సముద్రం. ఈ సముద్రంలో ఈ నది గోస్తాని నది కలుస్తుంది, ఇక్కడ సంగమం అవుతుంది. అందువల్లే ఇక్కడ పవిత్రం అనేసి మంచి రోజుల్లో పుణ్యం మంచి రోజుల్లో అన్ని రోజుల్లో కూడా కార్తీక మాసంలోని మార్గశిర మాసంలోని ఎప్పుడు కూడా పౌర్ణమికి అందరూ వచ్చి ఇక్కడ ప్రజలు స్నానాదులు చేస్తారు, పుణ్యం వస్తుందని. ఎందుకంటే సముద్రము నది కలిసే చోటు కదా, అది అన్ని దగ్గర మనకు దొరకదు. అలహాబాద్లోనే అక్కడ త్రివేణి సంగమం అంటారు కదా, అలాగే ఇక్కడ కూడా మన భీములలో కూడా నదిను సముద్రము కలుస్తుంది. అందువల్ల ఇక్కడ అందరూ వచ్చి పుణ్యకాలాదుల్లోని స్నానాదులు చేస్తుంటారు. చూడండి ఎంత బాగుంది నదిది, సముద్రం అది. అప్పుడు పోర్చుగీస్ స్థావరాల్లో చూసారా బిల్డింగ్, అప్పుడు చూడండి ఎలాంటి కట్టడాలు, ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నాయి, పాత పడిపోయి ఉండడం వల్ల అలా వదిలేశారు ఇవి అప్పుడువి. ఇవి కొన్ని ఏమో తిరిగేసి ఇలా బిల్డింగ్లు కట్టేసుకున్నారు చూసారా. నదిలో ఇందులో నదిలో బోట్ షికారు కూడా ఉంటుంది, అదిగోండి అలాగా పడవ నడుపుతున్నారు చూసారా వాళ్ళు, అలాగ ఒడ్డుకి వస్తున్నారు. మామూలుగా టూరిజం వచ్చిన వాళ్ళకి బోట్ షికారు కూడా ఈ నదిలో ఉంది. ఓకే థ్యాంక్ యూ.